అందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హసీనాని. ఈరోజు ఒక కొత్త టాపిక్తో మేము ముందుకు రాబోతున్నాను. ఏంటంటే మా హోమ్ టూర్కి వచ్చిన్నాను. మా హోమ్ టూర్లో మా స్ట్రీట్లో ఉన్నాను, నేను పుట్టి పెరిగిన వీధిలో. ఇక్కడ కొన్ని తెలిసిందే కదా, ఈ సంక్రాంతి స్టార్ట్ అయింది, అందరూ కొత్త కొత్తగా సంబరాలు చేసుకుంటున్నారు. కోలాటాలంట, కొంతమంది డ్యాన్సులు అంట, కొంతమంది గొబ్బెమ్మలు పెట్టుకోవడం అంట, ఇవన్నీ చేస్తున్నారు. సో ఈరోజు అదే మీకు చూపించబోతున్నాను. సో గొబ్బెమ్మను ఏ విధంగా పెడతారు, గొబ్బెమ్మకు ఏ విధంగా పూజలు చేస్తారు అండ్ వాళ్ళని ఆమెను నిద్రపుచ్చడం అంట, తర్వాత కోలాటం డ్యాన్సులు వేయడం అంట, ఇవన్నీ చేస్తున్నారు. సో అది వెళ్ళి ఒకసారి చూసేద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మన నేను మిమ్మల్ని ఆ ప్లేస్కి తీసుకెళ్తున్నాను. ఇక్కడ వీధిలో, మా వీధిలో లాస్ట్లో వాళ్ళంతా గొబ్బెమ్మను గుచ్చబెట్టడం జరిగింది. అది ఎలా ఉంటుంది, వాళ్ళు ఏమేమి చేస్తారు, అవన్నీ మీకు చూపిస్తాను. వెళ్ళిపోదామా? గెట్ లెట్స్ గో. కానీ స్వీట్స్ ఇవన్నీ పెట్టున్నారు. ఇక్కడ ఒకసారి చూడండి, ఎంత అందంగా రెడీ చేశారు గొబ్బమ్మను. అండ్ ఒకసారి మళ్ళీ ఇంకోసారి బాగా చూసుకొని దగ్గర తీసుకున్నారు. సో ఇంత అందంగా అలంకరించారు. ఇప్పుడు ఈమెను దీనికి ఏం చేస్తారు సరిత చెప్తారా? ఇప్పుడు దేవత దగ్గర ప్రతి ఒక్కరు ఉభయాలు చేస్తారంట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉభయము, అది మీకే తెలుసుంటుంది ఏమనేది. బట్ ఈరోజు ఎలా చేస్తున్నారు అనేది మీకు చూపించబోతున్నాను. ఇది మా స్ట్రీటు, మేము పుట్టి పెరిగిన ప్లేసు. ఇక్కడంతా రిలేషన్స్ ఎలా ఉంటాయంటే, ఏమండి రండి పోండి అలా ఉండవు. అత్త కోడల మనవరాల అక్క ఇలాంటి సంబంధాలతో పిలుచుకుంటారనమాట. సో మా వీధిలో అందరూ చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, మొత్తము ఎంత బాగా ఇచ్చారు. సో ఇప్పుడు గొబ్బమ్మ దగ్గర అందరూ పాటలు పాడి ఆమెను నిద్రపుచ్చుతారంట. సో ఈరోజు సరిత ఎట్రా? సో మై డియర్ సరిత తనే ఈరోజు ఉభయం చేయబోతోంది. ఇవన్నీ ఆమె సెలబ్రేషన్ చేసింది ఈరోజు. సో స్టార్ట్ చేద్దాం. వాళ్ళు ఏం పాడుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు వినండి నెక్స్ట్. ఓకేనా? అమ్మా
ఉన్నాము.